యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన వరిధాన్యం కొనుగోలు చేయకపోతే మోడీ ప్రభుత్వానికి నూకలు చల్లడం ఖాయమని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. కేంద్రం తీరును నిరసిస్తూ భువనగిరిలో టిఆర్ఎస్ శ్రేణులు నిరసన దీక్ష నిర్వహించాయి. గొంగిడి సునీత ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు దీక్షలో పాల్గొన్నారు. తెలంగాణపై ప్రేమ ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని గొంగిడి సునీత డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలంటూ కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబంలో ఉపాధి ఉండాలి. అది వ్యాపారమే కావచ్చు, ఇంకొక ఉపాధి కావచ్చు, వృత్తి వ్యాపారమే కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి ఇంట్లో ఉపాధి కల్పించబడాలి. ఆ విధంగా బంగారు పంటలు పండాలి. ఈ తెలంగాణ ఉత్పాదన పెరగాలి. ఉత్పాదన పెరిగే విధంగా మన ఆలోచన ఉండాలి, మన పథకాలు ఉండాలి, మన అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని చెప్పి గొప్పగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఒకటే మాట, ఎవరు మాట్లాడినా ఒకటే మాట, తెలంగాణ రాష్ట్రంలో మన రైతాంగం పండించిన యాసంగి పంటని పంజాబ్ తరహాలో కొనుగోలు చేయాలని ఆ పథకాన్ని ఈరోజు విజయం చేస్తూ కేసీఆర్ గారు మళ్ళొక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. కేసీఆర్ గారితో పెట్టుకున్నాడు ఎవడు కూడా బాగుపడలే, అందరూ పాతాల్లో కానీ పోయినారు. నై తెలంగాణ అన్నాడు, జై తెలంగాణ అనిపించినారు కేసీఆర్ గారు. ఈయనతో ఏమైతుంది అనుకున్నారు ఒకనాడు? ఈరోజు దేశంలోనే ఈ రాష్ట్రం అన్ని అక్కడ వాతావరణం అక్కడ సాయిల్ కండిషన్ బట్టి కొంత అది కూడా తెలవకుండా నాకు ఇదే కావాలంటే అది కావాలని మోసం చేయడమే తెలంగాణ రైతు అప్పుడప్పుడు కనిపిస్తాడు, భయపడ్డాడు కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఉంచాలో ఎక్కడ ఉండాలో కేసీఆర్ గారు చెప్పిన ఇక విద్యుత్ కొనుగోలు చేయాలట, ఇక్కడ విద్యుత్ తయారు చేయాలట, ప్రతి రైతు మోటార్లకు మీటర్లు పెట్టాలట, ఇటు మద్దతు ఇయ్యరు అటు పంట కొనుగోలు చేయరు, ఇక మోటార్కు మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తారట. అందుకే పాపం నరేంద్ర మోడీ తెలియలేము, బీజేపీ పాటలు తెలియలేము. తెలంగాణ రాష్ట్ర సమితికి ఉద్యమం కొత్తేమీ కాదు. అంత గొప్పగా రైతు రాజుగా చూసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కావాలని అపాసాలు చెయ్యాలని కేంద్ర మొండి వైఖరి పెట్టి వీళ్ళంతా రైతులంతా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చెడుగా అపార్థం చేసుకోవాలి. తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. మధ్యలో నాడు కోదాడు ఆలయా పాదయాత్ర చేసినాడు, అదే కృష్ణా నది గురించి. సాగర్ నీళ్లు నానకెళ్ళి లెఫ్ట్ కెనాల్లో నీళ్లు రావడం లేదన్న ఉద్దేశంతో ఈనాడు కూడా అదే విధంగా రైతులకు కూడా చలో ఢిల్లీ యాత్రను మొదలుపెట్టాడు. ఆనాడు ఉద్యమంలో కూడా 2002-2003లో కూడా చలో ఢిల్లీ యాత్ర వెళ్ళినప్పుడు ఇక్కడ యావత్ తెలంగాణ నుంచి లక్షలాది మంది మనము